జీవితంలో ఆనందంగా ఉండాలంటే ఒక గొప్ప తారక మంత్రం ఉంది. ఒకటే పదం, చిన్నది, మూడు అక్షరాల పదం, పోందిలే, ఇంతే. అంతకుమించి ఏమీ లేదు, పోందిలే. సో దీన్నే మనం ఆధ్యాత్మిక పరిభాషలో ఇంగ్లీష్లో లెట్ గో అంటున్నాం. దీన్నే సరిగ్గా అర్థం చేసుకోలేని వాళ్ళు డిటాచ్మెంట్ అంటున్నారు. దెర్ ఈస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ లెట్ గో అండ్ డిటాచ్మెంట్. అలెన్ వాట్స్, వన్ ఆఫ్ ద ఫేమస్ ఫిలాసఫర్స్, అతని వ్యాఖ్య నాకు చాలా నచ్చుతుంది. ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. అతని భాష కొంచెం మనకు అర్థం కానట్టు ఉంటుంది, నేను మీకు ట్రాన్స్లేట్ చేసి చెప్తాను, తెలుసుకుందాం. I stand before you to explore a concept that holds immense power. It often అంటే చాలా శక్తివంతమైన ఒక కాన్సెప్ట్ నేను మీ ముందు చెప్పడానికి నిలబడ్డాను. Eludes our grasp. The art of letting go. The art of letting go. అంటే పోనిలే లేదా పోనివ్వడం అనే ఒక గొప్ప కళ. Because you see, to be detached from the world in the sense that Buddha అంటే ప్రపంచం నుంచి డిటాచ్ అవ్వాలి. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, కానీ 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 చాలామంది ఏం చేస్తారు, చిన్న డిస్టర్బెన్స్ రాగానే అంత వదిలేసిపోతారు. డిటాచ్ అవ్వడం అంటే వదిలేసిపోవడం కాదు. రకరకాల సాంప్రదాయాల్లో డిటాచ్మెంట్ అనే కాన్సెప్ట్ నేర్పిస్తున్నారు, చెప్తున్నారు. డిటాచ్మెంట్ అండ్ లెట్ గో ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్. డిటాచ్మెంట్ అంటే చాలామంది కోపం రాగానే నాకు నీకు సంబంధం లేదు, నాకు అవసరం లేదు. సో ఇది డిటాచ్మెంట్ అంటే నాకు అక్కర్లేదు. ఇక్కడ లెట్ గో అన్నది కంప్లీట్గా సజీవమైన ఒక ఆచరణాత్మకమైన జీవన విధానం. డిటాచ్మెంట్ అనేది రిజిడిటీ. యు ఆర్ ఫియర్ఫుల్ ఆఫ్ సంథింగ్. సో పార్టిసిపేట్ చేయకుండా మూల కూర్చోవడం కాదు. యూ హ్యావ్ టు పార్టిసిపేట్ విత్ లైఫ్. అంటే జీవితాన్ని నువ్వు అనుభవించాలి. జీవితంలో ఉన్న రకరకాల విషయాలతో సంబంధం కలిగి ఉండాలి. ఇక్కడ చేయవలసిందల్లా ఏమిటి, లెట్ గో అంటే పోనీలే అనుకోగలగాలి. అన్నిట్లో ఉండొచ్చు. యూ కెన్ హ్యావ్ అంటే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకో, లేకపోతే తర్వాత రిచ్ లైఫ్ ని అనుభవించి ఏమైనా చేయి. సో జస్ట్ నువ్వు దూరంగా ఉంటున్నావు కానీ నీ మనసు పట్టుకొని ఉంది, దట్ ఈస్ డిటాచ్మెంట్. నీ మనసు పట్టుకొని లేదు, అవసరమైతే శరీరంతో ఉంటున్నావు. లెట్ గో అంటే యువర్ మైండ్ ఇస్ ఫ్రీ. ఇది చాలా పెద్ద టాక్, బట్ ఇది నాకు చాలా 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 నచ్చింది. అందుకని అక్కడితో ఆపి నేను దాన్ని కాస్త ఎలాబరేట్ చేసే ప్రయత్నం చేస్తే తేలికైన పరిభాషలో. నేను వందల మందిని చూశాను, కుటుంబ సభ్యులు మా చిన్న ఉన్నప్పుడు, చిన్న డిస్టర్బెన్స్ రాగానే నాకు మీకు సంబంధం లేదు, విడిపోదాం, ఇక నేను మీ మోహన్ చూడను, నాకేం అవసరం. ఇది చూశాను నేను, చాలా స్పష్టంగా చూశాను. అంటే చూడడం అంటే సూపర్ఫిషియల్గా కాదు, వాళ్ళు వాళ్ళ మాటలు, వాళ్ళ ఆంతర్యాలు, వాళ్ళ లోపటున్న అజ్ఞానం, ఎవ్రీథింగ్ చూశాను. నాకు బాగా అంటే నేను 4th, 5th, 6th, 7th, 8th, 9th వరకు చూశాను. అంటే ప్రతి ఇంట్లోనే ఇదే, కొంచెం చిన్న నాకేం అవసరం లేదు, నేను పట్టించుకోను, నాకు సంబంధం లేదు. మనసు పట్టుకొనే ఉంది, జస్ట్ ఫిజికల్గా దూరం కూర్చున్నారని తెలిసింది నాకు. బట్ లెట్ గో కాన్సెప్ట్ ఈస్ వెరీ అలైఫ్. మనసు పట్టుకోవడం లేదు, బాడీ పట్టుకుంది,
వాడే ఉంది కలిసి. సి పక్కన ఒక దుర్మార్గుడు ఉన్నా, వాడు వెకిలి చేష్టలు చేస్తున్నా పోనీలే. అది అతని ముఖము, అది అతని మనసు, అది అతని చేతులు, అది అతని కాళ్ళు, అతని నాలుగు అట్లా వెక్కిరిస్తుంది పోనీలే. అట్లా పాట. ఇప్పుడు ఎవడన్నా మనకి టీవీ న్యూస్లో అక్కడిక్కడ ఏదన్నా చిన్న మాట అంటే ఎగిరిగిరి గంతులు వేస్తారు తెలియక. ఒకసారి ఒక చిన్న కుర్రవాడు వర్మని బాస్టర్డ్ అన్నాడు. అది టీవీ నైన్ రిపోర్టర్ ఎవరు అతను రజనీకాంత్ ఎవరో చెప్పాడు. వర్మజీ ఏమంటారంటే చిన్న ఫ్లయింగ్ కిస్ ఇచ్చి ఐ లైక్ హిమ్ అన్నాడు. పోనీలే, ప్రతిదాన్ని పట్టించుకోవడానికి నువ్వు లేవు. ఇక్కడ నీ పని నువ్వు చేసుకోవడానికి ఉన్నావంతే, అలాగే నా పని చేసుకోవడానికి ఉన్నాను. ఇప్పుడు నా పని ఇదని నిర్ణయించుకున్నా నేను. ప్రతిరోజు టెక్నాలజీ ఉంది కాబట్టి, ఇదే 1940 అనుకో, యూట్యూబ్ లేదు, ఏమి లేదు, అప్పుడు పుస్తకాలు రాసుండేవాడిని ఖచ్చితంగా, అంటే చాలా ఇంటెన్స్గా. ఇప్పుడు పుస్తకం రాస్తున్నా ఇది వర్బల్ బుక్ లాగా ఇప్పుడు నేను చెప్తున్నది, లేదా చిన్న ఆర్టికల్ అనుకోండి, పీస్ ఆఫ్ ఆర్టికల్. గొప్ప గొప్ప వాళ్ళు రాస్తారు పేపర్లో ఆర్టికల్. ఇప్పుడు నాకు పేపర్లో ఆర్టికల్ రాసే అవకాశం లేదు, అంత లాబింగ్ చేయలేను. ఈ ప్రకృతి లేదా ఈ ప్రపంచం నాకు ఇచ్చిన గ్రేటెస్ట్ గిఫ్ట్ ఈ యూట్యూబ్ అనే ఒక మాధ్యమం. దీంట్లో ట్రోల్స్ పెట్టొచ్చు, లేకపోతే పక్కవాడిని తిట్టొచ్చు, పొలిటికల్ అనాలిసిస్ చేయొచ్చు, ఇవేవిగా అవన్నీ నాకు రుచి లేవు. లెట్ గో అంటున్నా వాటిని. జస్ట్ నేను కంప్లీట్ పార్టిసిపేటివ్ డిటాచ్మెంట్లో ఈ వర్క్ చేస్తున్నానమాట. అంటే అన్నిట్లో ఉంటూ దీన్ని అంత గంభీరంగా తీసుకోకపోవడం ఏమి కాదు. పోనీలే, ఇది కొన్ని సంవత్సరాలుగా నా చుట్టూ నీ పరోక్షంగా నేను ఇట్లా అన్నారు పోనీలే అంటానంతే. నేను ఏనాడు ఎంక్వైరీ కూడా చేయను. నేను ఇంటికి రాగానే నా వస్తువు పోయిందంటే పోనీలే అంటానంతే. వేస్ట్, అది జో హోగయా ఓ హోగయా, నువ్వు దాన్ని ఎన్నికి తీసుకురాలే. సింపుల్ యాస్ దట్. ఇది వైరాగ్యం కాదు, మళ్ళీ వైరాగ్యం వేరే. పారిపోయారు వైరాగ్యంలో, సంపూర్ణ వైరాగ్యంలో పారిపోవడం ఉండదు. ఉన్న చోటనే ఉన్నావు, బట్ నీ మనసు పట్టుకోలేదు. కృష్ణమూర్తి అంటాడు, అన్నీ చేస్తున్నాను కానీ మనసు లేదని కాడవడం లేదని. నేను అంటున్నా, రమణ తాతను చూడండి. మా బుచ్చారెడ్డి గారు, ఆయన దగ్గర కుర్చీ ఉండేది, చాలా బ్యూటిఫుల్ టేక్ చేరు. నాకు తెలిసింది అది ఆయన వాడేవాడు కాలేజ్ డేస్లో ఎవరికి ఇవ్వడని. ఆ విషయం నాకు తెలిసింది, మేడం కూడా చెప్పింది అది బుచ్చారెడ్డికి చాలా ఇష్టం అట్లా అట్లా. నేను ఈ కుర్చీ చాలా బాగుంది అంటే ఆయన అన్నాడు తీసుకెళ్ళన్నాడు. అంటే ఆయన పట్టుకొని ఏమీ లేడు. చాలా సంవత్సరాలు ఒక ఓల్డ్ ప్లేట్ వాళ్ళ అమ్మగారు వాడింది, తనకు అటాచ్మెంట్ ఉంది. ఎప్పుడైనా ఆ ప్లేట్ను మాత్రం ఎవరికి ఇవ్వడని ఒక చిన్న కాంటెక్స్ట్ ఉండేది. నేను ఆ ప్లేట్లో తిన ప్లేట్ ఎంత బరువు ఉందంటే స్టీల్ ప్లేట్, ఇట్ సో వెయిట్. సరే ప్లేట్ భలే ఉంది అంటే నీదే అది తీసుకెళ్ళు అన్నట్టు. నేను చూశాను నా కళ్ళతో, మనసుతో పట్టుకున్న వాళ్ళని చూశాను, మనసుతో పట్టుకోకుండా అన్నిటిని అనుభవిస్తున్న వాళ్ళని చూశాను. ఇక్కడ నువ్వు అన్నిటిని అనుభవించు, దేన్ని మనసుతో పట్టుకోకు. లెట్ గో రిసరస వైసా.